ఈరోజు నేను కొత్త వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ వ్యక్తి గురించి నేను చెప్పాలి అంటే కడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవచ్చు. గ్యారాల శ్రీనివాస్ గౌడ్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవడానికి మీరు చాలా ఇష్టపడతారు కౌన్సిలర్ కన్నా. అంటే చెప్పుకొని కొడతారు నా కొడుకులు, నాకు చెప్పిన కొడుకులని. గ్యారాల శంకర్ గౌడ్ మీ నాన్నగారు సుమారు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అందించారు. మీ నాన్నకు జరిగిన అవమానం కానీ మీ జరిగిన ఇబ్బంది కానీ అదే బదలా తీర్చుకోవడానికి దాని తప్పేముంది? గ్యారాల శ్రీనివాస్ అనే వ్యక్తి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటాడు, డబ్బులతో రాజకీయం చేస్తాడు. మీ దృష్టికి ఆలోచిస్తుందా? మీరు పెట్టే ప్రతి పైసా కూడా బస్సులకి, లగ్జరీ వ్యాన్స్, చాపర్లకు కానీ ఒక 5-6 బస్సులు కొని మీ ఎమ్మెల్యే గారికి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ, మినిస్టర్ గారికి కానీ మీరు ఇచ్చిన సందర్భాలు లేవా? నాకు తెలిసి మీరు హోంవర్క్ సరిగ్గా చేయనట్టున్నారు రోహిత్ భాయ్. గ్యారావాళ్ళు రెంట్కి తీసుకొచ్చేంత స్థాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళని జోకుతూ ఇది చేసే రాజకీయము నీచమైన రాజకీయం కాదన్న. వెంకన్న గురించి జోకుతున్నారు అంటే అలాంటి నాయకులు ఏడు దొరకరన్న. కాపర్లలో పూలు చల్లించేంత స్థాయి ఎక్కడి నుంచి అని నాకు డౌట్ వచ్చింది నిజంగా. రీసెంట్గా క్యారవాన్లు అనేది ఎమ్మెల్యే గారు గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వలేదా? ఇచ్చినా తెలిసింది. మదియాష్కి గౌడ్ గౌడా, ఎందుకంటే గౌడ్ గౌడ్ కదా. ఎస్ కరెక్ట్. ఏనుగు పోతుంటే కుక్కలు పోతుంది అనే ఒక సామర్థ్యం ఇస్తావా? మరి కుక్కలతో ఎట్లా మీరు పోలుస్తారు? వెంకరెడ్డి అనే వ్యక్తి పెట్టేటోడే కానీ పెట్టించుకునేటోడు కానీ కాదు. మా జీవితం యో రోహిత్ గౌడి గాలిపోయి మాటలు మనం మాట్లాడదు ఎప్పుడైనా సరే. అరే నువ్వు ఏం చూస్తావు రోహిత్ భాయ్? నా షర్టు ప్యాంట్ చూస్తున్నావు, షూస్ అన్నీ చూస్తున్నావు, లోపల బరిని గెలిపోకలు ఏమని తెలుస్తుంది? పరిస్థితులు మారిపోయినాయంట. మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టే సందర్భం అయిందంట. బ్యానర్లు కూడా తీపిచ్చినాడు కదా కటౌట్లు కడితే జీవి. నువ్వు ఇదే మాట నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు ఏం చెప్తావు చెప్పు? నేను సగ గుండు కొట్టించుకొని ఊరం తిరుగుతా, వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదా నా కొడుకులు. పబ్లిక్ నడితే ఎవడో లుచ్చగాడు నా ముందు పెట్టమంటున్నావు, ఆ లుచ్చగాడు మీ ముందు రారు. రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి, మల్లరెడ్డి రంగారెడ్డి, కామన్ ప్రాక్టీస్ రెడ్డి. మల్లెడ్డి రంగారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఈ బీసీ బిడ్డకి ప్రకటించే కార్పొరేషన్ పదవిలో కానీ, చైర్మన్ పదవిలో కానీ ఉన్న స్థానంలో నేను కూర్చోబెడతారా లేదా? అవకాశం వస్తే ఖచ్చితంగా నేను ఇస్తూ ఉంటాను. అవకాశం లేకుంటే తమ్ముడు ఉన్నాడు ట్యాంక్ బ్యాగ్ కింద చచ్చిపోతాను. మీరు అంతగా మామ అని పిలుచుకునే మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మీకు మధ్య చాలా గ్యాప్ ఉన్నది. పాము ముంగిసలాగా ఉంటారు. నువ్వు చూస్తావా అని నన్ను అంత దాకా నానిస్తారన్నా. నిజంగా తల్లి మీద ప్రేమ ఉంటే నా కళ్ళ ముందు మీరు కాల్ చేయండి. ఏదో ఒక సమస్య మీద మీ ఎమ్మెల్యే గారు చేయండి, చెప్పుతో కొట్టే సమాధానం మీరు ఇచ్చినట్టు ఉంటుంది. డ్రైవర్ కూడా ఉన్నారు కాక. హలో, ఓకే ఓకే. తక్కువ మీరు కరెక్ట్ ఫోన్, మీ ఫోన్ తీసుకున్నప్పుడే కరెంట్ పోయింది. కరెంటు మీ స్కెచ్ కదా. ఫస్ట్ టైం కుల్లం కుల్లాల మొత్తం అబద్ధాలు ఉన్న ఇంటర్వ్యూ ఏదైనా ఉందంటే గ్యారాల శ్రీనివాస్. నమస్తే, నేను మీ కుల్లం కుల రోహిత్. చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూతో వచ్చినాను. అండ్ బేసిక్లీ ఈ మధ్య నా మీద చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. ఏంటంటే రోహిత్, గత 3-4 మంత్స్ నేను చూసుకుంటే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీలను, ఎంపీ అభ్యర్థులను, ఫస్ట్ గ్రేడ్ లీడర్స్ని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నారు అనడం జరిగింది. బట్ దానికి రీజన్ ఏంటంటే, యాజ్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఎలక్షన్ సినారో కాబట్టి మోస్ట్లీ కంటెస్ట్ చేసే వ్యక్తులని నేను ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో చాలామంది గెలడం కూడా జరిగింది. సో బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఈసారి నా పాత ఫారంలో ఎవరైతే కుల్లం కులని మనం కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తామో అందులో భాగంగా ఈరోజు నేను కొత్త వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ వ్యక్తి గురించి నేను చెప్పాలి అంటే కడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవచ్చు, జెండా మోసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. సో మీకు అందరికీ తెలుసు, నేను రోహిత్ అనే వ్యక్తి స్టఫ్ ఉన్న వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తాను. అందులో భాగంగా హైదరాబాద్ జిల్లాకేని, రంగారెడ్డి జిల్లాలో కానీ ఎక్కడ కానీ కాంగ్రెస్ గెలిచిన దాఖలేవు. బట్ సిటీ అవుట్స్కట్స్లో ఇబ్రాహీంపట్నంలో మాత్రం భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. దానికి మెయిన్ కృషి కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ఓటేసిన ప్రతి ఒక్కరు. దాంట్లో మెయిన్గా ఈ పొద్దు నేను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పవచ్చు. సో బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ ఫార్ములతోటి ఈరోజు నేను కాంగ్రెస్ కార్యకర్త చెప్పుకునే గ్యారాల శ్రీనివాస్ గౌడ్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అండ్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ ఈజ్ ఏ పెద్దంబర్పేట్ వార్డ్ 1 కౌన్సిలర్. ఎప్పుడైనా కానీ కౌన్సిలర్ చెప్పుకోడు, తను కాంగ్రెస్ అభిమాని, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకుంటారు. కౌన్సిలర్ అనే వ్యక్తి అని ఎవరు ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకోడు. అలాంటి వ్యక్తిని గెలుపులో తన వంతు సాయం చేసి తన వంతు కృషి చేసుకొని తను ముందుకు వచ్చినాడు. అలాంటి వ్యక్తిని ముందు కాంగ్రెస్ కార్యకర్తని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నమస్తే అన్న. సో కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవడానికి మీరు చాలా ఇష్టపడతారు కౌన్సిలర్ కన్నా. అంటే కాంగ్రెస్ అనేది కుటుంబం, నాకు కుటుంబంలో భాగంగానే కాంగ్రెస్ కార్యకర్తలలో కాంగ్రెస్ పార్టీ కుటుంబం అని చెప్పుకోవడానికి బాగా గర్వపడతాను నేను. ఇంకా మా నాన్నగారే కానీ నేను కానీ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన వదలనే ఉన్నాం. మా నాన్నగారు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి బాగా కష్టపడ్డారు. అది ఆయన బాటలో నేను కూడా పోవడం జరుగుతుంది. అంటే కౌన్సిలర్ అంటే మీరు గెలవడం జరిగింది అంటే పబ్లిక్ ఓటేసి మీరు గెలిపించినారు. కార్యకర్త కన్నా కౌన్సిలర్ చాలా పెద్ద స్థాయి. బట్ మీరు కౌన్సిలర్ అని చెప్పుకోవడం కన్నా కాంగ్రెస్ అభిమాని కార్యకర్త అని చెప్పుకోవడమే మీకు మజా వస్తుందంటే? ఇప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్ పదవికి వచ్చేసరికి కొంతమంది మన దగ్గర రావడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే పెద్ద స్థాయిలో లేకపోతే స్థాయిలో ఉన్న మనిషితో మాట్లాడాలంటే కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడలేరు. అదే కార్యకర్త కాకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలే కాకపోవచ్చు, వాళ్ళ ప్రజల సమస్యలు కానీ కాకపోవచ్చు, ఏదైనా సరే ఒక కుల్ల రోహిత ఎట్లా అంటే ఓపెన్గా మాట్లాడతామో, కార్యకర్త అంటే ఎదురు కార్యకర్త కూడా మనతో అంతే ఓపెన్గా మాట్లాడాలి. అది మెయిన్ రీజన్. నేను ఎందరితో డౌన్ టు ఎర్త్ ఉండి అందరి దగ్గర పోవడానికి, ఒక కార్యకర్త చెప్పుకోవడానికి మెయిన్ రీజన్ నా మాత్రం అది ఒకటే. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే మీలాంటి వ్యక్తులు ఎందుకంటే 10 వచ్చిన కొద్దీ గ్రౌండ్ లెవెల్ మర్చిపోతుంటారు కదా, కానీ మీరు 10 వచ్చిన తర్వాత కూడా ఇదే గ్రౌండ్ లెవెల్ ఉండడం అనేది గ్రేట్ థింగ్. అందుకే మిమ్మల్ని నా ముందు కుల్ల కూర్చున్నారు. ఎస్, గ్యారాల శంకర్ గౌడ్ మీ నాన్నగారు సుమారు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అందించినాడు. కొన్ని కారణాల వల్ల, రాజకీయ కుట్రల వలనో లేకపోతే వేరే కారణాల వల్ల మీ నాన్న పాలిటిక్స్కి కొంచెం దూరం అవడము, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తను చనిపోవడం జరిగింది. సో మీ నాన్నకు జరిగిన అవమానం కానీ మీ జరిగిన ఇబ్బంది కానీ అదే బదలా తీర్చుకోవడానికా, లేకపోతే మా నాయన పోయినా కాడ వెతుకోవడానికి కోసమా, లేకపోతే మీ నాయన ఆ కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆ పేరు గ్యారాల అనే బ్రాండ్ మీరు ఎక్స్పోజ్ చేసుకోవడానిక కాంగ్రెస్ కార్యకర్తలోగా భాగంగా మీరు అంటే కౌన్సిలర్గా ఇట్లా మూవ్ ఆన్ అవుతారంటే? కక్ష సాధింపు చర్యలు అనేది ఏం లేదు. ఆ రోజు ఆయన ఉన్నప్పుడు సుధీర్ కుమార్ గారు బాగా అత్యంత సన్నిహితులు మా కుటుంబానికి. మలక్పేట ఎమ్మెల్యేగా ఉండేది. వాళ్ళ ఫాదర్ పి శివకుమార్ గారు, ఆయన సెంట్రల్ గవర్నర్ ఉండే, ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉండే. ఆయన కూడా ఆయన చనిపోయిన తర్వాత నాన్న అనేది బాగా డిప్రెషన్లోకి పోయి నాన్న రాజకీయంలో దూరంగా ఉండాల్సి జరిగింది. అదేవిధంగా ఆయన చూసిన అంటే ఆయన చేసిన సేవలు కానీ మా ఊళ్ళో ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటాం. నేను మళ్ళీ అదే విధంగా ఉండాలి, నలుగురు నేను సహాయపడాలి, మెయిన్గా వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నాతో సాయం ఎంత అయితే అంత, సరే నాతో ఇంత అయితే అన్న ఇంతగా చేయగలుగుతా, నీకు సాయం చేయగలుగుతా అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి చేపియాలనే ఉద్దేశం తప్ప పదవులో లేకపోతే ఇంకో డబ్బులో సంపాదించడం మనం ఇంతవరకు అయితే రాలేదు. గ్యారాల శ్రీనివాస్ అనే వ్యక్తి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చులు పెడుతుంటాడు. ఇది మీ ఒరిజినల్ క్యారెక్టర్కి వస్తే విచ్చలవిడిగా అంటే బయటికి మాత్రం ఒక కార్యకర్త అని మీరు ఒక నార్మల్ వ్యక్తి అని చూపించుకున్నా కానీ డబ్బులతో రాజకీయం చేస్తాడు. ఎవరిని పడితే వాళ్ళతో డబ్బులతో దగ్గర తీసుకుంటా అనేది మీ ఏరియాలోనే పెద్దంబర్పేటలోనే కానీ ఇబ్రహీంపట్నంలోనే కానీ వినిపించే మాట. అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? 100%. నేనే నాకు చాలామంది డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళకి చెప్పడం. సరే వచ్చిన ఎగ్జాంపుల్ అడుగుతా. రోహిత్ భాయ్, రోహిత్ అన్న నువ్వే చెప్పు, గ్యారాల శ్రీనివాస్ గారు డబ్బులు దేనికి ఖర్చు పెట్టిండు? ఆయన విలాసాలకు ఖర్చు పెట్టిండా, ఆయన లగ్జరీ దానికి ఖర్చు పెట్టా, తాగుడికి తిండికి పెట్టిండా, దేనికి ఖర్చు పెట్టాడు? మీరు మంచి ప్రశ్న అడిగారు. మీరు దేన్ని ఖర్చు పెట్టారు అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు పెట్టే ప్రతి పైసా కూడా బస్సులకి, లగ్జరీ వ్యాన్స్, కార్ వ్యాన్స్కి కానీ, చాపర్లకు కానీ, బ్యానర్లకు కానీ, వాట్ నాట్ మొన్న రీసెంట్గా ఒక 5-6 బస్సులు కొని మీ ఎమ్మెల్యే గారికి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ మినిస్టర్ గారికి కానీ మీరు ఇచ్చిన సందర్భాలు లేవా? మీరు నాకు తెలిసి మీరు హోంవర్క్ సరిగ్గా చేయనట్టున్నారు రోహిత్ భాయ్. ఎందుకంటే ముంబైకి నుంచి రెంట్ తెప్పించినవి తప్ప కొనేంత అవసరం మనకు రాలేదు ఇంతవరకు కూడా. ముంబై గురించి స్పెసిఫిక్గా అన్నగారి ఎలక్షన్స్ గురించి ఆయన హెల్త్ కొద్దిగా బాగా అప్సెట్ అయిపోతారు కాబట్టి బాగా టైర్డ్ అవుతారు కాబట్టి ఆయన కోసం తెప్పించింది మాత్రం వాస్తవం. ఇంకోటి డబ్బుల విషయంలో డబ్బులు నేను విచ్చే ఖర్చు పెడతా అంటే రాను మొన్న ఎలక్షన్లో మీరు చూసుండొచ్చు, మీకు చెప్పింది అదే ఉండొచ్చు. ఎలక్షన్లో నన్ను నమ్ముకున్న ప్రజలు ఎప్పుడు నిరాశ పడొద్దు, వాళ్ళు నేనున్నా అని చెప్పి ధైర్యంతో ఎక్కువ డబ్బులు ఆశించకుండా పన్నా గురించి పనిచేసినారు. అలాంటి వాళ్ళకి మూడు పూటలు తిండి పెట్టలేమా? ఒక కౌన్సిలర్, ఒక కామన్ కౌన్సిలర్ అనే వ్యక్తి, ఒక నార్మల్ పెద్ద అంబర్పేట కౌన్సిలర్ అనే వ్యక్తి క్యారవాన్లు రెంట్కి తీసుకొచ్చేంత స్థాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా దేవుడు ఇచ్చిన దయమా? దేవుడు ఓపెన్ చెప్తుంది. మా నాన్నగారు నాకు ఉన్న ఆస్తి దాన్ని సరే నేను ఏదో బిజినెస్ చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా, కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలతో నాకు టైఅప్స్ చేస్తా, 4 రూపాయలు వస్తున్నాయి. 4 రూపాయలు వచ్చినప్పుడు నేను నా అనుకున్న వాళ్ళకి, నేను అభిమానించే దేవుళ్ళకు, నేను అభిమానించే నాయకులు ఖర్చు పెట్టాలంటే ఎక్కువ ఆనందం పొందుతాను నేనైతే. ఇప్పుడు నేను అభిమానించే ప్రజలకు ఖర్చు పెట్టాలన్నా వాళ్ళకి పెట్టాలన్నా నేను ఎందుకు ఆడను? ఇప్పుడు సీనా మీరు చెప్పింది కరెక్ట్, నీకు అభిమానించే వ్యక్తులు ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. అభిమానించే వ్యక్తులు ఖర్చు పెట్టాలనుకుంటే లేనోనికి ఖర్చు పెట్టండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫైనాన్షియల్లీ వెల్ ఇనఫ్, మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఫైనాన్షియల్ వెల్ ఇనఫ్. మీతో ఖర్చు పెట్టించుకున్న స్థాయి కూడా వాళ్ళది కాదు, అవసరం కూడా లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. కానీ మీరు చేపకి ఏదో 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 వేస్తారు కదా గానం వేసినట్టు, వెంకన్న చుట్టూ వెంకన్నని ఆ వెంకట తిరుమల వెంకన్నకి ఎట్లయితే ప్రదర్శనలు చేసినట్టు ఇటు వెంకన్న చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఆయన వెంబడి తిరుగుకుంటూ క్యారవాన్లు, బస్సులు, కాస్ట్లీ కాస్ట్లీ క్యారవాన్లు మీరు అద్దెకి తెచ్చి వాళ్ళకి పెడుతూ వాళ్ళని జోకుతూ ఇది చేసే రాజకీయము నీచమైన రాజకీయం కాదన్న. అయితే ఒక మాట క్యాలిక్యులేషన్ మరి కరెక్షన్ చేసుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి కానీ వాళ్ళ మల్లెడ్డి రంగారెడ్డి గారి గురించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మల్లెడ్డి రంగారెడ్డి గారికి అయితే నేనేం క్యారవాన్ పెట్టలేదు, పెట్టింది వెంకన్న గారికి పెట్టినా వెంకన్న కాబట్టి దానికి డబ్బులు పే చేసినారు, నేను పెట్టలేదు. ఫస్ట్ పాయింట్. ఇంకోటి చెప్తా, వెంకన్న గురించి జోకుతున్నారు అంటే ఒక 4 రోజులు తిరగండి వెంకన్నతో పాటు, ఒక 4 రోజులు, ఒక రోజు తిరగన్నా, ఒక 4 గంటలు తిరుగు. ఆయన స్వభావం ఏందో, ఆయన వ్యక్తిత్వం ఏందో, ఆయన మంచితనం ఏందో, లేనోనికి ఎంతగానో సాయం చేస్తాడో, దారిలో పోతున్నప్పుడు ఎవరైనా చూసి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే బండి ఆపి దిగి జోబులో డబ్బులు ఎందున్నా సరే ఖర్చు పెట్టి వాళ్ళకి తీసి ఇచ్చి వెళ్ళిపోయేటోడు వెంకన్న. అలాంటి నాయకులు ఏడ దొరకరన్న. కోమటిరెడ్డి ఫ్యామిలీ కానీ, రంగారెడ్డి గారు కానీ, ఇంకెవరైనా కానీ కానీ అలాంటి నాయకులలో చాలా రేర్గా ఉంటారు వెంకన్న లాంటి వాళ్ళు. వాళ్ళకి మీరు పెట్టే అవసరం ఏమొచ్చింది? నేను అదే చెప్తున్నా, నేను పెట్టలేదు. వాళ్ళకి నాకు డబ్బులు ఇచ్చినారు బై, నేను నీకు ప్రయత్నం చూపిస్తా, మీకు డబ్బులు ఇచ్చి తీసుకురా అని చెప్పించినారు అంతే. నేను పెట్టలేదు, అది పెట్టలేదు. ఒక నిమిషం ఆన్ రికార్డ్. మరి పెట్టిన వాస్తవం మీకు వచ్చిందా? వినిపించిందా మీరు ఏంటి పెట్టినట్టు అని? నలుగురు నాలుగు చెప్తారు రోహిత్, దాన్ని మనం నమ్మలేదు కదా. 4 ఊరికే చెప్పారు కదా, ఊరికైతే వాళ్ళకి అవసరం లేదు కదా. మీరు క్యారవాన్లు ఇప్పిసేది బస్సు వాళ్ళకి ఏం రాదు కదా. బట్ ఎవరి వ్యక్తి కార్యకర్త అని చెప్పుకునే వ్యక్తి, కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకునే వ్యక్తి బస్సులు, గిఫ్ట్లు, చాపర్లలో పూలు చల్లించేంత స్థాయి ఎక్కడి నుంచి అని నాకు డౌట్ వచ్చింది నిజంగా. మాట్లాడండి, మీరు ఫోన్ మాట్లాడండి, వాస్తవాలు ఏందో అవాస్తవాలు ఏందో నేను మాట్లాడతా కదా అన్న. ఇది ఏం లేదన్న, ఈ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి రీసెంట్గా క్యారవాన్లు అనేది ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇచ్చినా ఇయ్యలేదా అన్న? ఇచ్చినా తెలిసింది. మల్లరెడ్డి రంగారెడ్డి గారికి, మదియాష్కి గౌడ్ గౌడ, ఎందుకంటే గౌడ్ కదా. ఎస్ కరెక్ట్. అంటే 3 ప్లస్ మల్లరెడ్డి రంగారెడ్డి గారికి ఇయ్యలేదన్నా, వాళ్ళు ఎమ్మెల్యే కదా. ఓకే, మళ్ళీ మన చాపర్ నుంచి ఏం చేసిండన్నా? చాపర్లో పూల వర్షం అది వైరల్ అయింది కదా, అది ఇంకేమన్నా డబ్బులు బాగానే ఖర్చు పెడుతుంటారు కదా, ఇట్లా ఎక్స్పోజ్ చేస్తుంటారు కదా. ఓకేనా, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు నేను చేసిన వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ హిస్ నేమ్. నేను భయపడి కాదు, నేను భయపడి చెప్పట్లేదు, కానీ ఆయనకి ఇబ్బంది అవుతుందని నేను చెప్పట్లేను. ఇప్పుడు నేను ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో మీకు కూడా తెలుసు, నేను చెప్పట్లేదు. అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకున్నా, రాజగోపాల్ అన్నకి, మదియాష్కి గౌడ్ గారికి, మల్లరెడ్డి రంగారెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి 4 బస్సులు ఇప్పియడం. ఇందులో ఏ ఒక్కటి వాస్తవం కాదు. ఇప్పుడు ఏనుగు పోతులు కుక్కలు మురుగుతాయి అనే ఒక సామర్థ్యం చూసినావా, అది నిజం అనుకుంటారు. ఏనుగు పోతే కుక్కలు మురుగుతాయో తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఏనుగు అనుకుంటారా? నేను అనుకుంటలేను. చెప్తున్నా, జనాలు అనేటోళ్ళు కూడా మనం ఏమంటారు, మనం బండి వెనకాల మనం పోతుంటే గ్యారాల సీనే పెట్టిండు అని చెప్పి ఆలోచనకు వచ్చినారు. మళ్ళీ మీకు గుల్లకుల చెప్తున్నా, కుల్లంకుల రోహిత్ ఇంటర్వ్యూలో మళ్ళీ కుల్లకుల చెప్తున్నా, వెంకరెడ్డి అనే వ్యక్తి పెట్టేటోడే కానీ పెట్టించుకునేటోడు కానీ కాదు. పెట్టుకోండి, మధు యాష్కి నాకు సంబంధమే లేదు. మళ్ళీ నువ్వు కొత్తగా చెప్తున్నా ఆట రాజగోపాల్ రెడ్డి నేను ఇంతవరకు పరిచయం, మధు యాష్కితో నేను ఇంతవరకు ఇంటరాక్షన్ కూడా కాలేదు. మీరు గమనించండి, మళ్ళీ ఒకసారి కనుక్కోండి, క్రాస్ చెక్ చేయి. యూ డూ యువర్ హోంవర్క్. నువ్వు డైరెక్ట్ మధు యాష్కి కొట్టు ఫోన్. సరే వాళ్ళ ఇప్పుడు మేము గౌడ్స్ అంటాను కదా, వాళ్ళ చుట్టాలు మా చుట్టాలే కదా. నేను ఫోన్ చేయనా, మాట్లాడానా? ఒకసారి చెప్తారా, స్పీకర్ పెడతాను, నేను కూడా వింటారా? ఎవరికి ఫోన్ చేస్తారు మీరు? వాళ్ళ చుట్టాలకి చేస్తా. వాళ్ళ చుట్టపోలు అవును పెట్టిన అని చెప్పుకుంటారా? ఎందుకు రోహిత్ ఒకటి గాలిపోయే మాటలు మనం మాట్లాడదు ఎప్పుడైనా సరే. ఆ పెద్ద మనిషికి ఏం తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ మళ్ళీ చెప్తున్నా, రీజన్ ఒరిజినల్ గా నేను దేవసాక్షిగా ప్రమాణం చెప్తున్నా. దేవసాక్షిగా దేవుని సాక్షిగా చెప్తున్నా. నేనైతే చాపర్ల పువ్వులు నేను ఏపీలే లేదు, వినాలి. చాపర్లో పూలు వేరే మనిషి చేపిస్తే ఆయనతో పాటు నేను ఉన్న పాఠం వాస్తవం. చెల్లూరి మురీధర్ రెడ్డి గారు వాళ్ళ చుట్టాలు బంధువులు, ఆయన మీద అభిమానంతో ఆయన చేపిస్తే సీను ఇట్లా వేపిద్దాం వెళ్దాము అంటే వస్తాను 100% నేను ఉంటా అని చెప్పి ఆయనతో పాటు ఆయన సహాయంగా పోయింది తప్ప మనం వేపించింది కాదు. అన్న పూలు చాపర్లు మళ్ళీ ఇప్పుడు క్యారాబాన్ విషయంలో కూడా చెప్తాను. బాస్ మా వెంకన్న కూడా ఆ అమౌంట్ ముందే పే చేసిండు. బై క్యాష్ నాకు క్యాష్ పంపిండు, ఆ క్యాష్ నేను పే చేసిన. ఇంకా ఇంకో బస్కి వేరే వాళ్ళకి పంపినా, వాళ్ళు వాడలేదు, వాళ్ళకు ఆ అమౌంట్ వాళ్ళు కట్టేసుకున్నారు. నాకేమిగో రోహిత్ భాయ్ నేను చెప్తున్నాను, నాకేం డబ్బు లేకపోయా, లేకపోతే నేను అంత పెద్ద మనిషికి నేను ఖర్చు పెట్టాలని అంత స్థాయి నాది కాదు. భూమి అమ్మిన అంటే నా అవసరాల కోసం అమ్మిన, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అమ్మిన. అదే నువ్వు ఏం చూస్తావు రోహిత్ భాయ్, నా షర్టు పాయింట్ చూస్తున్నావు, షూస్ అన్ని చూస్తున్నావు, లోపల బనీకి ఎన్నిపోకలు ఏమో తెలుస్తుంది, ఏమో తెలియదు కదా. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, బట్ నాకేంది, నేను పబ్లిక్లో ఉండాలి, నాకు పబ్లిక్ సర్వీస్ ఇంపార్టెంట్. ఆపద వస్తే నేను ఇయా కూడా చెప్తున్నాను, నేను బాధ్యత ఖర్చు పెడతా. ఎందుకు పెడతా? నాకు ఆపదలు నా దగ్గర బరాబర్ వస్తారు. నా కాలనీ ఇప్పుడు నా ఏరియా మొత్తం స్లమ్ ఏరియా ఉంటుంది. వాళ్ళు ఆపదకు వస్తారు, సాపదకు వస్తారు, పెళ్లికి వస్తారు, సాగుకు వస్తారు, అన్నిటికి వస్తారు. వాళ్ళకి పెట్టిన దాంట్లో వీళ్ళు పెట్టింది తక్కువనే రోహిత్ భాయ్, నీకు అర్థం కావట్లేదు. మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. వెంకన్న అనే వ్యక్తి కానీ రంగన్న వ్యక్తి కానీ నేను ఎప్పుడు పెట్టలేదు. నేను రంగన్న గారికి నేను ఒక్క మీటింగ్ పెట్టినా. అన్నగారు 3 సంవత్సరాలు బాగా తరం కష్టపడ్డారు. ఆయన గురించి నేను అన్న కాదు, మామను పిలుస్తాను రంగారెడ్డి గారు. మామ ఆయన గురించి ఒక మీటింగ్ పెట్టాలని ఎప్పటి నుంచో కోరిక ఉండే నాకు. ఆ రోజు నాకు టైం దొరికింది, ఆ రోజు నేను పెట్టినా. వాస్తవంగా అది బాగా హిట్ అయ్యేది, అది బాగా పాపులర్ అయిపోయింది. అది మీరు అంతగా మామ అని పిలుచుకునే మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మీకు మధ్య చాలా గ్యాప్ ఉన్నది. ఆయన మీ పాము ముంగిసలాగా ఉంటారు, మీరంటే ఆయన కూడా ఆయనకటి వినబడదు. ఏదో ఇప్పుడు మాకు ఇంటర్వ్యూలు ఉంది కాబట్టి ఏదో చెప్పాలని పోగొడుతుంది తప్ప, ఇది కూడా నేను చెప్పింది కల్పితం అనే కాదన్న. మీరు అని అన్నట్టు హోంవర్క్ చేసుకురాలేదని కాదన్న, నేను హోంవర్క్ చేస్తే హోమ్ కూడా అవసరం లేదన్న, ఏడా పడితే హోంవర్క్ చేసుకునేటోని నేను. నాకు ఇంట్లోనే హోమ్లో హోంవర్క్ చేసిన అవసరం కూడా లేదు. మీకు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి గ్యాప్ ఉందా లేదా? లేదు లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా, ఫస్ట్ టైం కుల్లం కుల్లాల మొత్తం అబద్ధాలు ఉన్న ఇంటర్వ్యూ ఏదైనా ఉందంటే గ్యారాల శ్రీనివాస్ గౌడ్ తోటి. ఎస్ ఒప్పుకుని నేనే చెప్తున్నా, ఒక ఇంటర్వ్యూలో అన్ని అబద్ధాలు నేను చేసే అన్ని కుల్లం కుళ్ళు ఉంటాయి కదా, కుల్లం కుళ్ళకి ఏదైనా ఆపోజిట్ ఉందంటే అది గ్యారాల శ్రీనివాస్ గౌడ్ది. మీకు ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గ్యాప్ లేదు, ఏం లేదు. ఎందుకంటే నాకానికి ఎందుకుంటుంది గ్యాప్? నాకు టికెట్ ఇవ్వలేదా, నన్ను కౌన్సిలర్ గెలిపిలేదా, ఆయన రంగాన్ని వచ్చి నాకు ప్రచారం చేయలేదా? అట్లన్నప్పుడు నాకు ఎందుకు నమ్మకం పెట్టుకుంటే నాకు ఎందుకు టికెట్ ఇస్తాడు? నువ్వు అబద్ధాలు నువ్వు అంటున్నావు, నిజాలు నాకు తెలుసు కదా రోహిత్ భాయ్, నిజం నాకు తెలుసు. ఊరికి తెలిసినదంతా మీ పక్కన ఉన్న మీ ఇబ్రహీంపట్నం కానీ బాగంబర్పేట అదే మీన్పేట ఏం తెలుసు వీళ్ళకి వాడదు, ఎవరికి వాడదు. నాకు ఇంకా నేను రంగనతో కొట్టాడు సాయి నాది కాదు. ఆయన పెద్ద మనిషి, సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన రేపు కాబోయే మంత్రి కూడా కావచ్చు. ఆయనతో నాకేముంటుంది చెప్పండి. సరే మరి మల్లరెడ్డి రంగారెడ్డి గారు కాకుండా మీరు ఊరికి ఎందుకు వెంకన్నతో ఎక్కువ తిరుగుతుంటారు? నాకు అర్థం కాదు. మీ ఎమ్మెల్యేనా ఆయన? ఏమైనా నాకున్న కొన్ని విలేజ్ ఈక్వేషన్స్లో ముందు నుంచి కూడా కానీ కొంతమందికి ఆయన ఫేవర్ ఉంటున్నాడు కాబట్టి నేను రంగన్ అంటే చాలా అభిమానం ఉన్నాడు, రంగన్తో తక్కువ ఉండేది. అంతేకాని దూరము మా మీద వ్యత్యాసమో లేకపోతే మాకు ఇద్దరికి రిలేషన్ లేదనో కాదు కాదు. వెంకన్న మల్లరెడ్డి రంగారెడ్డి కన్నా మీరు వెంకన్నతో ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు? అభిమానం నేను సరే, ఇప్పుడు మీకు బీసీ బిడ్డకి మీరు ఒక మాట అన్నారు, మాకు అట్లేం కాదు, బీసీని సపోర్ట్ చేశాను కదా, ఇదే బీసీ బిడ్డకి ఇదే కార్యకర్తగా పనిచేసి ఇదే మీరు కష్టపడే మీరు అన్నారు కదా, ఇదే ఇప్పుడు రానున్న కార్పొరేషన్ బదులు ఇస్తారు కదా, ఇదే బీసీ బిడ్డకి వెంకటరెడ్డి గారు కానీ మల్లరెడ్డి రంగారెడ్డి గారు కానీ ఈ బీసీ బిడ్డకి కార్పొరేషన్ పదవి ఇస్తారు, 100% ఇస్తారు. ఏ బేసిక్స్ తో అనుకుంటారు? ఎందుకు ఇయ్యరు? నాకు ఎందుకు ఎంత తక్కువ ఉంది? బీసీ గౌడ్ ఇయ్యరా? ఎందుకు ఇయ్యరు? What contribution you done to your constituency? Or to you done everything to Venkanna or else Mallreddy Rangareddy గారితో అయితే మీరు ఏమో కానీ ఎక్కువ కాంట్రిబ్యూషన్ అంటే మీ పని అంతా వెంకన్నతో ఉంది కానీ మీరు కాంట్రిబ్యూషన్ ప్రజలకు మాత్రం ఏం లేదంట. అందుకే అంటున్నాం కదా రోహిత్, యు జస్ట్ కాల్ సమ్వన్ who belongs to by what division. నువ్వు మా డివిజన్ లో ఒక వ్యక్తికి కాల్ చేయి, నీకు నెంబర్ కావాలంటే మస్తు నీకు ఎట్లా నెంబర్ దొరుకుతూనే ఉంటాయి, నెంబర్ ఫోన్ చేసి మీ కౌన్సిలర్ పనితీరు ఎట్లుందని నువ్వు ఫస్ట్ అడుగు. వాళ్ళు అన్సాటిస్ఫైడ్ ఉంటే నేను ఈ రోజు రేపు రిజైన్ చేసిన కౌన్సిలర్ పదవికి. అదే ఇప్పుడు బీసీ బిడ్డకి ఈ గ్యాస్ దిగులు పక్క చేసాను, నేను ఏమంటాను, నువ్వు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా, నువ్వు ఆడ ఏం పీక లేక నువ్వు ఇంకా తిరుగుతున్నావు నువ్వు అంటున్నావు కదా, నేను ఏమంటున్నా అదే చెప్తున్నా, నేను పీకినా లేదనేది నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు వస్తువు అని ఫోన్ చేసి కనుకో, నా వాళ్ళు ఎవరు కనుక 5 ఫోన్ చేయి, 5 ఫోన్ చేయి, నువ్వు అడుగు అరే భయ్ పలానా బీఆర్ఎస్ కార్యకర్తలకు చేయి, సిపిఐను చేయి, ఎంఐఎంను చేయి, కాంగ్రెస్ పార్టీలకు చేయి, సామాన్య మహిళలకు చేయి, గృహిణీలకు చేయి. అర్ధరాత్రి పంచాయతీ ఉన్నా, అర్ధరాత్రి ప్రాబ్లం ఉన్నా, నేనున్నాడా? మా కాలనీ వరదలలో మునిగిపోతుంటే కూడా రాత్రి నేను ఇంట్లో అందరం వదిలిపెట్టుకొని నేను ఆడ పోయి ఆడనే ఉన్నా. 10 మొత్తం వాళ్ళకి భోజనాలు పెట్టిన. కరోనా వచ్చినప్పుడు 25 లక్షల రూపాయల సొంత పైసలు పెట్టి నేను అందరికి భోజనాలు పెట్టిన, నిత్యావసరకులు వంచిన. ఏ రోజు వాళ్ళకి గోలే. ఇదే నువ్వు అంటున్నావు కదా డబ్బులు అమ్ముడుపోతావు, నీ ఆలోచన కోసం నువ్వు జోకుతున్నావు అంటున్నావు కదా. నేను గెలిచిన మరో రోజు నెక్స్ట్ డేనే 60 లక్షల రూపాయల క్యాష్ తీసుకొచ్చి ఎమ్మెల్యే సభ పంపించాడు. వైస్ చైర్మన్ నేను చేస్తాను మాట ఇచ్చాడు, నువ్వు పార్టీలో జాయిన్ కాన్నాడు. నా వ్యక్తిత్వం ఒప్పుకోలే. ఎవరు? మా ఎమ్మెల్యే మంత్రి కిషన్ రెడ్డి గారు వర్త ఆయన మరి మీడియాను పంపినారు నా దగ్గరికి. మీరు కనుక్కోండి మాట్లాడండి రోహిత్ గారు. మిమ్మల్ని 60 లక్షలు ఇస్తే కూడా ఎందుకు పోలేదు మరి? నా వ్యక్తిత్వం ఒప్పుకోలేదు. నా డబ్బులు ఇంపార్టెంట్ కదా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎప్పుడే ఇంపార్టెంట్. నువ్వు అన్న చూస్తున్నావు కదా, విచ్చలవిడి ఖర్చు పెడుతున్నావు అని చెప్పి నువ్వు అదే క్యారెక్షన్ వస్తాడు, కౌన్సిలర్ పదవి అడ్డ పెట్టుకోనో, లేకపోతే వెంకటరెడ్డి అడ్డ పెట్టుకోనో, లేకపోతే మల్లరెడ్డి రంగారెడ్డి అడ్డ పెట్టుకోనో, 7.5 రూపాయలు సంపాదించిన ఒక సెంటు భూమి కబ్జా పెట్టని చెప్పి నువ్వు చూపి నువ్వు అదే ప్రూవ్ చేయి. ఇంకా అవే భూమి మీరు అమ్ముకుని రాజకీయం చేస్తున్నట్టు నువ్వు. నా ఇష్టం అది, నాకు రాజకీయం ఇష్టం, నా ఇష్టం. నేను 5 సంపాదించిన ఆస్తే కానీ మీదో పక్కింటి ఉందా భూమి అంతలేగా కబ్జాలు పెట్టయితే. 5 సంపాదించిన ఆస్తి అన్న ఫైన్, వెరీ గుడ్. కానీ మీ 5 సంపాదించిన ఆస్తి నువ్వు ఖర్చు పెట్టే తీరు ప్రజలకన్నా ఎక్కువ లీడర్లకు ఎక్కువ పోతుంది అనేది నా మాట కాదన్నా, పబ్లిక్ అన్న మాట అన్నా. పబ్లిక్ నడితే ఎవడో లుచ్చగాడు నా ముందు పెట్టమంటున్నావు, ఆ లుచ్చగాళ్ళు మీ ముందు రారు, మీకు వాళ్ళు లుచ్చగాళ్ళు అవుతారు. మీ మీద నెగిటివ్ చెప్తే అంత బాగా లుచ్చగాళ్ళు అవుతారు, మీ మీద పాజిటివ్ చెప్తే మంచి వ్యక్తులు అవుతారు. అరే నువ్వు చెప్పేది నిజం చెప్పు రాదు, నువ్వు నిజం చెప్పు. నిజం కాదు, నిజం కాదు అది. మీకు మల్లరెడ్డి రంగారెడ్డి గారు గ్యాప్ ఉంది లేదంటారు, పొద్దున్న లేస్తే వెంకన్నతోనే ఉంటారు, మీ కార్పొరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజం కాదా? కార్పొరేషన్ ఎక్స్పెక్ట్ చేసింది వాట వాస్తవం. నేను రంగన్నకి నాకు గ్యాప్ ఉన్న మాట వాస్తవం. నువ్వు ఇవాళ చూసుకో, నా ఫోన్ కాలేజ్ తీసుకో, నేను ఎప్పుడు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నా ఫోన్ లేపుతాను. ఎందుకు లేపుతాడు గ్యాప్ ఉంటే? ఎందుకు లేపుతాడు? ఇప్పుడు మొన్నటిదాకా సరే నువ్వు అంటున్నావు కదా, ఎందుకు మరి మొన్నటిదాకా ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నట్టే 4 పనులు అయితే పబ్లిక్. ఇప్పుడు నేను మాట్లాడతాను చెప్పేది మొత్తం మీరు మాట్లాడడం నేను కదా, ప్లీజ్ మీరు. ఓకే, ఎంపీ గారు ఉన్నారు, 4 పనులు ఉంటే 4 పనులు కాలనీ అభివృద్ధి కానీ దీనికో పనులు వస్తాయని చెప్పి మేము పోయినాం. తిరిగినావు అంటే అవును తిరిగినాం, ఆయనతో పాటు పోయినావు కాబట్టి 400 ప్రోగ్రామ్ ఉంటే పోయినావు, దాని తప్పేముంది? దానికి దీనికి ఏం ఈక్వేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వాళ్ళు కాదా? మరి ఇద్దరు కాంగ్రెస్ కుటుంబంలో అయితే ఇద్దరు తల్లిదండ్రులతో సమానం అయితే తల్లిని విడిచిపెట్టుకుని తండ్రితో ఎక్కువ తిరుగుతున్నాం ఎందుకు అని అంటున్నాను నేను. ఎవరు? మీరే. కొడుకు అనేటువంటి తండ్రితో ఎక్కువ తిరుగుతాడు కదా, తల్లిని దూరం పెట్టేస్తాడు. తల్లిని దూరం పెడితే తల్లి మీద ప్రేమ ఎట్లా ఉంటుంది కదా, కానీ చూపించాడు. తల్లి మీద ప్రేమ అయితే ఎట్లా ఉంటుంది కదా, కానీ చూపించాడు. టైం వచ్చినప్పుడు చూపిస్తాడు కదా రోహిత్ భాయ్. మీకు నిజంగా తల్లి మీద ప్రేమ ఉంటే నా కళ్ళ ముందు మీరు కాల్ చేయండి, ఏదో ఒక సమస్య మీద మీ ఎమ్మెల్యే గారికి చేయండి ఆన్ రికార్డ్. నేను మళ్ళీ మీరు తర్వాత ఎత్తకపోతే డిలీట్ చేయకపోతే మాత్రం నేను దీన్ని మాఫీ చేయను, ఆన్ రికార్డ్ మీరు చేయండి ప్లీజ్. ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూ అని కాకుండా జనరల్గా ఏదో సమస్య మీద మీరు మాట్లాడండి. మాట్లాడితే సీరియస్లీ నేను కాదు యావత్ ఎవరైతే మీ గురించి ఇలా మాట్లాడండి. ఒక నిమిషం రోహిత్, నీ గురించో లేకపోతే ఇంకోటి చెప్పినా గురించో నేను అది నా మనసు ఉంది, నా మనసు నాకు తెలుసు. రంగారెడ్డి గారు నాకు ఎంత ఆయన ఎంత లాయల్ ఉంటాను, ఆయన నాకు ఎంత మ్యారేజ్ చేస్తాడు నాకు తెలుసు. నేను ఎవరో కోసం నేను ప్రదర్శన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కదా, ఇప్పుడు ఎమ్మెల్యే 100 పనులు ఉంటాయి ఆయనకి. నేను ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసి లేపలేదు అనుకో, నిజంగా పని ఏదైనా బిజీ మీటింగ్ లో ఉన్నాడు. అప్పుడు లేకపోతే నువ్వేమంటావు? నీ రేపు పొద్దున టమ్ టమ్ అవుతుంది అంత ఏమంటారు? ఎవరు మీరు డిసైడ్? నేను డిసైడ్ అంటాను. లేకపోతే అట్లీస్ట్ ట్రై చేయండి. లేకపోతే కదా, లేపడే అనుకోండి, లేపడే కదా. ఇప్పుడు నా కళ్ళ ముందు చెయ్యి అన్న, ఇది నేను లేపిన అనుకో, ఒక మీ మాట తీరు బట్టి నాకు చూపించే అవసరం లేదన్న. నేను ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు యువర్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఎవరైతే చెప్పిర్రో వాళ్ళందరికీ కాదురా కరెక్టరా చెప్పుతో కొట్టే సమాధానం మీరు ఇచ్చినట్టు ఉంటుంది. ఫోన్ నా ఫోన్ ఇవ్వాలా, మీ ఫోన్ ఏది? ఇది ఏది? నా ఫోన్ పిలవండి, ఏం కాదు, పిలిచండి. లేదన్న, నేను ఏమంటానంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ప్రూవ్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఎమ్మెల్యే. బయట మీరు అన్నట్టు బయట కుక్కలు బాగా మురుగుతున్నాను కదా, ఆ కుక్కలకి మీరు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఫస్ట్ కాల్కి నాకేంది? అగో డ్రైవర్ కూడా ఉన్నారు, కాకాకి సారీ, ఐమ్ సారీ అన్న, డ్రైవర్ కూడా ఉన్నారు. అంటే డ్రైవర్ ఉండొద్దంటవా? అంటే ఉండాలన్నా, ఉండదంటే నేను ఇంట్రొడక్షన్ ఏదో ఇచ్చినానో కార్యకర్త అని, మీరు మంచిగా కార్యకర్త అనే మాట వాడి ఏం దగ్గర అవుతున్నారా పబ్లిక్ కి? ఎవరు? మీరే. అంటే ఇప్పుడు నువ్వు అనే మాట ఒక పని చేద్దామన్నా, ఇంటర్వ్యూ బంద్ చేద్దామా? ఇంటర్వ్యూ బంద్ చేసినా అంటే నేను రిలీజ్ చేయను, ఇంకా మీకోసమే కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాం. ఫోన్ చేయమంటారు. అది చేయండి. హలో, ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్స్. సీఎం మీటింగ్లో వచ్చాను, మళ్ళీ చేస్తాను. ఒకసారి చెప్తున్నా. మల్లరెడ్డి రంగారెడ్డి, జూమ్ చేస్తావా? జూమ్ చేయి. నెంబర్ చూపినా? ఇటండి 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 ఒకసారి ఏంటి, నేను తీస్తా. అరే కెమెరా ఇప్పుడు నువ్వు జూమ్ చేసుకో. అన్నా కరెంటు మీ స్కెచ్ అయితే కాదు కదా సుపీమన్, అందుకు టక్మన్ మీరు కరెక్ట్ ఫోన్, మీ ఫోన్ తీసుకున్నప్పుడే కరెంట్ పోయింది. మరి సరే అలా చూసుకోండి. అంటే ఎంకన్నా మీద ఎంత ప్రేమనో చూపించడానికి ఇది ఒకటి, దానికి ఏం తప్పు కనిపిస్తుంది రోహిత్? ఇప్పుడు సరే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకు మీ క్యాస్ట్ ఈక్వేషన్లో మీ క్యాస్ట్లో ఉన్న హీరోని ఎందుకు అభిమానిస్తలేవు? నాకు పర్సనల్గా ఆయన అంటే ఇష్టం. ఎందుకు? అందరూ అలా ఇష్టం ఉండాలి, నీకు కూడా అందరూ ఇష్టం. వెంకన్నటువంటి కూడా అంతే, వెంకన్నటువంటి కూడా ఒక యూనివర్సల్ అనమాట. ఆయన కూడా యూనివర్స్, ఆయన కూడా ఓకే, ఆయన అంటేనే అంత. అట్లానే రంగాన తక్కువ అనేం కాదు. నువ్వు ఇప్పుడు అన్నావు కదా నీ ఫోన్ లేపుతాడా అని చెప్పి, సీఎం మీటింగ్లో ఉన్నాడు, నువ్వు విన్నా కూడా నీకు డౌట్ ఉండే నెంబర్ కూడా చెక్ చేసుకున్నావు కదా. నువ్వే చెప్పి ఇప్పుడు మన క్యాలిబర్ ఏందో, మన ఆయనకి నాకు ఎంత గ్యాప్ ఉందో నువ్వు చెప్పు. జనాలు రోడ్ల మీద పోయి జనాలు అందరూ కూడా వాళ్ళ ఊహించుకునేది నిజం అనుకుంటారు జనాలు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అరే రోహిత్ ఇట్లా అంటారు కదా, అంటే ఏంటి? వాడు ఊహించుకున్న మాటలే తప్ప వాడు నిజాలు తెలిసిన మాటలు కాదు. రోహిత్ అంటే రోహిత్ అనేటోడు ఒక కుల్లంపుల్ల క్యాలిబర్ ఎట్లా మాట్లాడుతున్నంటే ఫినిష్ అన్న. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయట్లేదు. నేను ఏమంటానంటే రోహిత్ అంటే పబ్లిక్ నార్మల్గా మహేష్ మా ఈడో వాడు అశోక్ని పోతే అంటాను అన్నారు. రోహిత్ అంటోడు క్యాలిబర్ ఉంది కాబట్టి, రోహిత్ అంటోడు కుల్లంకుల స్టార్ ఇంటర్వ్యూర్ కాబట్టి అడుగుతారు. అదే సీను అంటే సీనులో ఏదో ఎగ్జాక్ట్లీ దట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ఒక తెలంగాణ యూట్యూబ్ స్టార్, సరే ఒక మాట చెప్తున్నాం భయ్. ఇప్పుడు వినో అబౌట్ రోహిత్ కదా, మేము రోహిత్ అన్న మాకు తెలుసు కాబట్టి, రోహిత్ గురించి తెలుసు కాబట్టి, రోహిత్ ఎంత ఇంటెలిజెంట్ కాబట్టి మేము చెప్తాం. ఎందుకంటే రోహిత్ అనేటోడు ఇంత మంచి ఇంటర్వ్యూ చేస్తాడు, ఎంత టిపికల్ క్వశ్చన్ చేసినా కూడా దాన్ని ఎంత లాజికల్ గా ఆన్సర్ చెప్పినా కూడా ఆయన ఎంత దాన్ని తీసుకుంటాడు అనేది మాకు తెలుసు. నేను మొత్తం ఫినిష్ చేస్తాను. 2 నిమిషాలు టైం అది ఆయన రోహిత్ అనేటోడు ఎంత ఈజీగా తీసుకుంటాడు అనేది మా అందరికీ తెలుసు. సరే ఇప్పుడు గ్యారాల శ్రీనివాస్ అంటాడు, ఒక ప్రాంతానికి తెలుసు కాబట్టి ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తెలియకపోవచ్చు. ఎందుకు నేను రెగ్యులర్గా ఎందుకు పోనని నువ్వు క్వశ్చన్ అడిగినావు, ఎందుకు పోవు నువ్వు దగ్గరకు అని చెప్పి. బిజియెస్ట్ పర్సన్స్ అవునా? ఇప్పుడు ఆయన మా పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు మీరు చూసారు మీటింగ్లో ఉన్నా మా ఫోన్లో. ఇప్పుడు అట్లా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకనే కదా మనం పోవట్లేదు. మనం పోయి మనం వెయిట్ చేస్తుంటే నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి ఆయన పని వేస్తూ నా టైం వేస్తూ ఎందుకు? ఇప్పుడు ఇంతకుముందు అన్న ప్రజల సమస్యలు ఉంటే, ప్రజలకు నిజంగా సమస్యలు ఉంటే ఆ రోజు మేము పోయి ఖచ్చితంగా కూర్చొని పొద్దున్న లేచి పోయి పని చేసుకుని అంత స్వేచ్ఛ మాకు ఉంది. ఆడ ప్రజా సమస్య మీద రంగారెడ్డి గారు మీరు ముందు 2 టర్మ్లు ఎమ్మెల్యే చేస్తారు అనుకోండి. ఒకసారి 2 టర్మ్లు ఎమ్మెల్యే కూడా ప్రజా సమస్యల మీద ఎక్కడ చిన్న ఛాన్స్ కూడా తీసుకోవడం. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు శ్రీనివాస్ గ్యారాల శ్రీనివాస్ అంట చాపరు ఎగిరేష్ పూల్ జల్లిండంట, ఎమ్మెల్యేకి మదియాష్కి గౌడ్ గారికి, వెంకన్నకి, రాజగోపాల్ రెడ్డికి వ్యాన్లు క్యారవాన్లు ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చినారంట. అంటే ఒక కార్యకర్తకి ఇన్ని అంటారంటే ఏంటి అంటానా? ఏం పని పట్ల లేకుండా మీ మీద ఫోకస్ చేసుకుంటూ కూర్చుంటానా? తెలియదు ఏమంత ఖాళీ కూర్చురా ఇబ్రహీంపట్నం వాళ్ళు? ఏ మిమ్మల్ని ఫోకస్ చేసి మిమ్మల్ని హైలైట్ చేసి అంత అవసరం ఏముందంట అంట చెప్పండి అంటానా? ఒక్కొక్కటి ఒక విధంగా ఆలోచిస్తాడు. నువ్వు 10 మందిని అడిగినవ్వలేదు నాకు తెలియదు, కానీ కానీ వాస్తవంగా నాకు నిజాలు తెలుసు కాబట్టి నేను కూడా నిజం చెప్పిన. బెల్లం ఉన్నప్పుడే ఈగలు వస్తాయి, చీమలు వస్తాయి, అది హార్ట్ ఉంటేనే పబ్లిక్ వస్తారు. ఊరికే మిమ్మల్ని ఫోకస్ చేసి కాదు. నువ్వు వాడేదో రచ్చ చేసినావు, అరే నాకు వచ్చింది, అరే అన్న రోహిత్ అన్న జర చూసుకో కార్యకర్త అని చెప్తుండు, చాపల నుంచి పూలు ఎగిరేస్తుండు. ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ ఫర్ ద సేక్ వాస్తవాలు చూపించబడతాయి. కార్యకర్త అనే వ్యక్తికి చేపల నుంచి పూలు చల్లేంత అవసరం ఏమొచ్చింది? 4 క్యారవాన్లు పెట్టి అవసరం ఏమొచ్చింది? పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎంకన్నతో తిరిగి అవసరం వచ్చింది? సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని, మల్లరెడ్డి రంగారెడ్డి కాదని, సారీ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు, ఎక్స్ ఎమ్మెల్యే కాదని, తన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కాదని ఎంకలతో ఎందుకు తిరుగుతుండనేది ఇన్ని ప్రశ్నలకి ఈరోజు కుల్లం కుల్లా గ్యారాల శ్రీనివాస్ గౌడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ పార్టీ సంబంధించిన వాళ్ళు? ఇంతకుముందు చెప్పినట్టు ఆయన కాంగ్రెస్ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ అని అంటారు. అంతే కదా, ఎంపీగా ఉన్నారు కదా. అవును, మరి ఎంపీగా ఉన్నప్పుడు పనులు తీసుకుంటారు కదా, ఆయన తిరిగి తప్పేముంది? ఇంకోటి మళ్ళీ చెప్తున్నా, మీరు అన్న మళ్ళీ 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 చెప్తున్నారు చాపర్ల పూలు వేసిండు, చాపర్ల పూలు వేసిండు, క్యారవాన్ పెట్టారు. మీకు కుల్లంకులో చెప్పిన నేను అవి నేను పెట్టలేదు బ్రదర్, నాకు సంబంధమే లేదు ఇష్యూస్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ మై బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్స్ చూపిస్తా, మీరు చూసుకోండి, బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా చూసుకోండి. సరే నేను ఇచ్చినా అని చెప్పి మీరు నేను ఈరోజు చెప్తున్నా, మీకు పెరిగి కూడా చెప్పినా కదా, చాపర్లు ఎవరు వేసిన పూలు అని కూడా చెప్తున్నా కదా. ఒక మాట చెప్తాను, రోహిత్ ఏ షర్ట్ వేసినంటే అవి బరాబరే ఇస్తాడు. నేను పైసలు సంపాదించిన, కొనుక్కున్నా, వేసుకున్నా. శ్రీనివాస్ గౌడ్ అనేట ఆయనే చేపల పూలు ఎగిరేసి నా పై నేను నా మీద అభిమానం, వెంకన్న మీద అభిమానంతో డబ్బులు సంపాదించి ఎగిరేసిన అది చెప్పుకునే దమ్ము మీకు లేదేమో అనుకుంటాను. వేరే డబ్బులు పెట్టి వేరే పూలు వేసిన నేను వేపించిన అని చెప్పి చెప్పుకున్నంత పిక్చర్ అయితే కాదు. ఐ డోంట్ వాంట్ టు ట్రాక్ దిస్, ఐ విల్ కీప్ దిస్ ఫుల్ స్టాప్ హియర్ ఇట్సెల్ఫ్. హౌ కెన్ యు సే దట్? నువ్వు అన్నావు కదా, నేను క్లారిటీ ఇస్తున్నా కదా, మీరు మంచి వ్యక్తులు, నేను చేయలేదు, నా అదే హోంవర్క్ లేదు. ఓకే ఫైన్. లెస్ అన్న, రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి, మల్లరెడ్డి రంగారెడ్డి కామన్ ఫ్యాక్టర్స్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇట్సెల్ఫ్ రెడ్డి పార్టీ అంటారు. అవునన్న కాదన్న, మీరు ఎవరిని అడిగినా కాంగ్రెస్ కార్యకర్తను ఎవరిని అడగండి, కార్యకర్తలు కూడా చెప్తారు. ఇదే రేవంత్ రెడ్డి, సరే రేవంత్ రెడ్డి గారు పక్కన పెడితే, ముఖ్యమంత్రి గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఈ బీసీ బిడ్డకి రేపటి ప్రకటించే కార్పొరేషన్ పదవిలో కానీ ఒక చైర్మన్ పదవిలో కానీ ఉన్న స్థానంలో నేను కూర్చోబెడతారా లేదా? మళ్ళీ చెప్తున్నా అదే మాట, ముందు అడిగినాం, ఇలా చెప్తున్నది. అవకాశం వస్తే ఖచ్చితంగా నేను లిస్ట్లో ఉంటాడు, అవకాశం లేకుంటే గమ్మున మూసుకుంటారా? ఎవడో అవకాశం లేనప్పుడు మనం గంతులేస్తే ఏం లాభం వస్తుంది చెప్పు? పార్టీ బాగా కష్టపడ్డారు కదా, అర్ధరాత్రి పోయిరు కదా, ప్రాబ్లమ్స్ నెక్స్ట్ టైం వస్తుంది ఛాన్స్, దాంట్లో ఏమి తప్పు? అంతే అంటారా? ఇస్తారు పార్టీకి. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ నేను 40 సంవత్సరాల నుంచి, మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి 40 సంవత్సరాలు ఆయన చేసాడు, నేను ఇప్పుడు 36 సంవత్సరాలు ఉన్నా, నేను ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను కూడా రాజకీయం, నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు రాజకీయం అంటే బాగా పిచ్చి. మా ఇంటికి ఎమ్మెల్యేలు అందరూ వచ్చినప్పుడు కూడా యాక్టివ్గా నేను కూడా మా నాన్న వెంబడి తిరిగేటోని. అదే ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను మళ్ళీ ఇలా రాజకీయంలోకి వచ్చినా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ రోజుకైనా ఒక కార్యకర్తను కానీ ఒక కష్టపడ్డ వ్యక్తిని కానీ ఖచ్చితంగా గుర్తిస్తానని నేను అనుకుంటున్నాను. నా సీనన్న, ఇప్పటి వరకు మీకు నెగిటివ్ 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 క్వశ్చన్లే అడిగినా, ఎందుకంటే పాజిటివ్ లేదని అనుకున్నా. కానీ ఒక్కటి విషయంలో మాత్రం మీరు నా హార్ట్ టచ్ చేసిరన్న. ముందే ఎక్స్పెక్ట్ చేసిరన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు, వెంకన్న ఎమ్మెల్యే అవుతారు, మినిస్టర్ అవుతారు. ఎందుకంటే ఆ పొద్దు 60 లక్షలు మీకు ఇస్తున్నా అన్న, మీ అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నా, మీరు మంచి పొజిషన్లో పెడతానని ఆ పొద్దు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చెప్పినా కూడా పోకుండా కష్టమో నష్టం అని పార్టీలో ఎందుకు ఉండాల్సి వచ్చిందన్న? నన్ను నమ్ముకున్న జనాలు, మిమ్మల్ని నమ్ముకున్న జనాలు. భారీ డైలాగ్ అనిపిస్తలేదన్న మీకు? అది తప్పేం లేదు, అంతగానే జనాలు. వాస్తవంగా యాక్చువల్గా నాకు ఆఫర్ వచ్చిన తర్వాత కూడా నాకు బాగా కష్టపడదు. మా దగ్గర నా ఫస్ట్ వాళ్ళు యువత బాగా హార్డ్ కోర్గా పనిచేసినారు. వాళ్ళందరితో డిస్కస్ చేసినా, ఇట్లా వచ్చింది అంటే ఓ తమ్ముడు ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి అనే పిల్లాడు, మీరు రివీల్ చేయొచ్చు. వాడు అంతా కూడా మాట్లాడటం, అన్న నువ్వు అట్లా పోతావు, నేను ట్యాంక్ బ్యాగ్ ఎక్కి దుంగి చచ్చిపోతా అన్నాడు. నీకోసం దూకి చచ్చిపోతాను, నువ్వు పార్టీ మారి నేను ఎన్ని రోజులు కష్టపడ్డది అందుకు దానికంతా. ఇంకొకటి వాళ్ళ గురించి ఒకటి ప్లస్ అని కూడా, నాకు నా వ్యక్తిత్వంగా నచ్చలే. గెలిచింది మొదటిసారి, సరే అవకాశం కోసం రోజులుగా చాలామంది మారుతున్న పార్టీలు అనే తర్వాత విషయమే. కానీ నేను మా నాన్నగారు కూడా అడిగిన, మా బావగారు కూడా, మా బావలందరూ కూడా నేను ఎక్కువ పెద్ద వాళ్ళని బాగా ఎక్కువ అడ్మైర్ చేస్తాను. గెలిచిన మొదటిసారి నువ్వు పోవడం అనేది నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది, ఇంకా లైఫ్ ఉంది ఆలోచించుకున్నాడు. నాకు కూడా ఇష్టం లేదు బీఆర్ఎస్ పార్టీలో, ఇష్టం లేదు. మా నాన్న ఫస్ట్ నుంచి కూడా ఒకటే పార్టీలో ఉన్నాడు, నేను ఎందుకు ఒకటే పార్టీలో ఉండొచ్చు? రేపు వద్దని ఎప్పుడో నాకు గుర్తిస్తుంది, పార్టీ కూడా గుర్తించింది కాబట్టి నాకు కౌన్సిలర్ సీట్ ఇచ్చింది, నన్ను గెలిపించినారు. పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి మీకు మంచి పోస్టులు ఏమైనా అనిపిస్తా? దేవుడు వస్తుందేమో, తప్పేముంది. నేను పదవుల కోసం లేకపోతే దీనికోసం కష్టపడతలేను రోహిత్. నేను నా కోసం, నాకు ఇష్టమైన ఒక వాట్ యూ కాల్ దిస్, ఒక సెక్టార్ కోసం, పబ్లిక్ సర్వీస్ కోసం నేను కష్టపడుతున్నాడు. వెంకన్న కోసమో ఇంకా వేరే ఎవరి కోసం కాదు, నేను పార్టీ గురించి కష్టపడుతున్నాను. నేను నమ్ముకున్న జనాల కోసం కష్టపడే పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు, మల్లరెడ్డి రంగారెడ్డి గారు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మీరు ఒకటే అని అనుకుంటున్నారు. మీరు పార్టీ అనేది ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే అనుకుంటే పార్టీ ఒకటే అంటే కాదు కదా. పార్టీస్ పార్టీ, పార్టీ నేషనల్ పార్టీ, ఇది స్టేట్ పార్టీ అయితే కాదు కదా, రీజనల్ పార్టీ కాదు కదా ఇదైతే. సో మీదే ఫోన్ అనుకుంటా, ఎమ్మెల్యే గారు అనుకుంటా, సరేలే కానీ అండి. ఓకే సరే అన్న, కష్టపడే కార్యకర్తకు కానీ పార్టీ జెండా మోషను కానీ ఈ ప్రభుత్వం గుర్తించి ఉన్నత స్థానంలో పెడతాదా? 100% పెడుతుంది. ఫస్ట్ మేము ఈ ఎగ్జాంపులే తీసుకుంటున్నాం, ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకొని రోహిత్ అనేటోడు చాలా గ్యాప్ తీసుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, సోకాల్డ్ ఏ గ్రేడ్ లీడర్ని చేసిన తర్వాత కామన్ కార్యకర్త అని చెప్పుకునే గ్యారాల శ్రీనివాస్ గౌడ్ని చేస్తున్నా కాబట్టి మీకు హోప్ ఉందా? ఉంది. రేపు ఖచ్చితంగా రేపు మీకు ఒక మంచి పొజిషన్ వస్తుందా? వస్తుంది, నాకు నమ్మకం ఉంది. కష్టాలు ఉన్న పార్టీ నమ్ముకున్నారు కదా, మీ నమ్మకాన్ని ఉమ్ము చేయదా? చేయదు. అవకాశం అనేది ఫస్ట్ టైం రావాలి, గ్యారంటీ అయితే లేదు కదా. ఇప్పుడే పార్టీ రూలింగ్ వచ్చింది, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రూలింగ్లోకి వచ్చింది. వాళ్ళని సెట్ చేసుకోవడం కూడా టైం పడుతుంది. తర్వాత కార్యకర్త కష్టపడే వాళ్ళని కూడా వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాలి. నాలా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భువనగిరిలో ఇలియాస్ అని ఉన్నాడు, హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ కన్నా కూడా, ఆయన కూడా చాలా మంది ఉన్నారు. అట్లా అంటే పరిస్థితులు మారిపోయినాయంట. మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టే సందర్భం అయిందంట. మీ బ్యానర్లు కూడా తీపిచ్చినాడు కదా, కట్అవుట్లు కడితే తీమి ఎవరున్నారు? నేను ఏడ కట్టిస్తాను, నేను ఇంటి ముందు లేదా, లోటస్ పాండ్ ముందు లేదా లేదా మీది మళ్ళీ చెప్తా దాని గురించి రీజన్ చెప్తానండి. నేను పెట్టిన ప్లేస్ బండ్ల పార్కింగ్ ప్లేస్ కూడా పెట్టాం, మాకు ప్లేస్ లేక పెట్టినాం, తీపిచ్చేసారు. మేడం ఆడ ప్లేస్ ఇటు సరిపోదు, మళ్ళీ పబ్లిక్ ఎక్కువ వస్తారు, ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు, వేరే ప్లేస్ చూసుకోండి అని చెప్పి. కానీ ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఇక్కడ తీసేమనడానికి ఇక్కడికే కాదు, వేరే ప్లేస్ చూసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అచ్చా, మీరు అట్లా అండర్స్టాండ్, అట్లా మీరు అట్లా కవర్ చేసుకుంటున్నారా? నువ్వు కాలుకేసే మెడికి, మెడికేసే కాలుకేసే, ఆ సామెతలు చాలా ఉంటాయి చూసినావా? అట్లనే వేస్తున్నావు. నేను ఉన్నా ఇదో రోహిత్, నాకు నీకు అవన్నీ చెప్తే నాకు వచ్చేది ఏం లేదు కదా. నేనేం మెడలు కట్టుకోను, లేకపోతే నాకు ఇప్పుడు ఉన్న నిజాలు చెప్తున్నా, నాకు ఏదైనా నేను రిలాక్స్గా ఉంటాను, నాకు మైండ్ ఫ్రీగా ఉంటుంది. అంతేగాని ఉన్న నేను చెప్పుకుంటా రేపు నా ఊరికి ఆలోచన ఎందుకు రా, ఇవన్నీ మనకు అవసరం రా అనిపిస్తుంది, జీతం ఎందుకు మనకు. ఎస్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్? కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, కష్టపడడానికి ఖచ్చితంగా రేపు పొద్దున్న లైఫ్ ఇస్తుంది. దాంట్లో ఆ మాట మాత్రం ఖచ్చితంగా మీరు రాసుకోండి, మీ ద్వారా మన తెలంగాణ ప్రజలందరికీ చెప్పండి. ఆ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి లైఫ్ ఇస్తే దాంట్లో మొదటిగా ఆ మాట చెప్పిన గ్యారాల శ్రీనివాస్ గౌడ్కి ఉంటుందా? ఉంటుంది 100% ఉంటుంది. చూడండి, ఉండాలని ఆశిస్తున్నాను. ఎస్, గ్యారాల శ్రీనివాస్ గౌడ్ నేను చెప్పినట్టు సుదీర్ఘమైన 40 సంవత్సరాలుగా పార్టీ నమ్ముకొని వాళ్ళ నాన్నగారు అదే దాంట్లో శంకర్ గౌడ్ గారు కూడా, సారీ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా అదే జరిగింది. పార్టీ అంటే కేవలం లీడర్లే కాదు, ప్రజలు కూడా ఉన్నారు అని చెప్పేసి గుర్తు చేశాడు. బయటకు వినిపించే సౌండ్ వేరు, తను చెప్పిన మాటలు వేరు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ జోకుడు రాజకీయాలు ఉంటాయి, వాడు నమ్ముకోవాలి, వీడిని నమ్ముకుంటేనే వాడు లీడ్ కార్యకర్త అంటూ ఎదుగుతాడు. ఆ కేటగిరీలో మీరేమనుకొని నేను మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. బట్ వెంకన్న, మల్లరెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మల్లరెడ్డి రంగారెడ్డి గారు నా తల్లిదండ్రులతో సమానము, 2 కాళ్ళతో సమానం అంటున్నారు. బయట కనిపించే, బయట వినిపించే మాటలు మాత్రం అది దుష్ప్రచారం అని అంటున్నారు. పార్టీ కోసం కష్టపడ్డాడు, వచ్చిన ఆఫర్ కూడా పక్కన పెట్టాడు, 60 లక్షలు ఒక మంచి పొజిషన్ వచ్చిన కూడా పక్కన పెట్టాడు. బట్ కార్యకర్తగా ముందు సాగుతున్నాడు, వెల్ అండ్ ఎనఫ్. అండ్ మోర్ ఎవర్, ఇలాంటి బీసీ బిడ్డకి, ఈ గౌడ్ బిడ్డకి రానున్న రోజులో ఒక పొజిషన్ ఇస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకం. దాన్ని ఇస్తా అని తను అంటున్నాడు. తనే కాదు, కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్త, ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్త రానున్న రోజులో ఉన్నత స్థానంలో ఉంటుంటున్నారు. నెక్స్ట్ క్లోజింగ్ తీసుకుంటాను, డెఫినెట్లీ జరగాలని నేను కూడా కోరుకున్నాను. ఉంటాను, నమస్కారం.